ఎస్ఎస్ఎఫ్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రాష్ట్ర కమిటీలోని ముఖ్య నాయకులతో కలిసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా సంఘం యొక్క విజయాలు సంఘం చేసిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో గుర్తు చేస్తూ మాట్లాడారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నాస్తిక్ రాకేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాన్పువాడ నాని రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ నాస్తిక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 1972 లో భారత నాస్తిక సమాజం సమాజంలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు మత విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని రూపుమాపడం కోసం 1972 లో భారత నాస్తిక సమాజం ఏర్పడింది। ఆ ఏర్పడిన తర్వాత అలానే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళకి భారత నాస్తిక సమాజం స్కూళ్ళల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయలేని పరిస్థితుల్లో అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలంటే విద్యార్థి విభాగం అయి ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో 2004 లో ఫిబ్రవరి 17న సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం ఏర్పడడం జరిగింది। అప్పటి నుంచి నేటి వరకు స్కూళ్ళల్లో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళల్లో ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి శాస్త్రీయ ఆలోచనని రెట్టింపు చేస్తూ వాళ్ళకి శాస్త్రీయ అవగాహన కల్పిస్తూ దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో ఈ మూఢనమ్మకాలు మత విశ్వాసాలు కులము మతము అనేది పెరిగిపోతున్న క్రమంలో వాటిని రూపుమాపడం కోసం మా వంతు కృషి చేస్తూ ఎన్నో వేల కార్యక్రమాలు చేస్తున్నాము ఈ భారతదేశంలో।